జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శి హోదాలో తెగ తిరిగిన నాగబాబు ఎక్కడున్నారు అనకాపల్లి నుంచి ఎంపీకి పోటీ చేయడం కోసం ఎలమంచిలి నియోజకవర్గంలో కాపురం ఉంటానని చెప్పిన నాగబాబు జాడ అనకాపల్లి పొలిమేరల్లో కూడా కనబడడం లేదు బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి చివరికి నాగబాబు పోటీ అనుకున్న అనకాపల్లి సీటును బీజేపీ కాజేసింది బహుశా సీఎం రమేష్ పోటీ చేయవచ్చని అంటున్నారు అనకాపల్లి నుంచి ఎంపీగా నాగబాబు అంటే అంతా ఆహా ఓహో అన్నారు నాగబాబు కూడా ఎక్కడా రెస్ట్ అన్న మాట లేకుండా డైరెక్ట్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో దిగిపోయి ఆ వెంటనే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రివ్యూలు కూడా చేసేశారు ఏకంగా వారం పది రోజుల పాటు నాగబాబు అనకాపల్లిలో సందడి చేశారు నాగబాబు ఎంపీగా గెలుస్తారు అది ఖాయం ఇక ఆయన కేంద్రంలో మంత్రి అవడం అంతకంటే ఖాయమని ఒక రేంజ్ లో ప్రచారం కూడా సాగింది ఇంకేముంది నాగబాబు కాబోయే సెంట్రల్ మినిస్టర్ అని పొలిటికల్ హడావిడి కూడా పీక్స్ లో సాగింది సీన్ కట్ చేస్తే నాగబాబు అనకా బహు దూరం అని తేలింది ఎంపీగా పోటీ చేయడం కోసం ఆయన అచ్యుతాపురంలో తీసుకున్న అద్దె ఇల్లు కూడా వారానికే మూతపడిపోయింది అప్పటి వరకు పెళ్లిళ్లకి పేరెంటాలకి కూడా నాగబాబు వెళ్లిపోయి హల్చల్ చేసి పారేశారు ఇప్పుడు చూస్తే నాగబాబు కేర్ ఆఫ్ హైదరాబాద్ అన్నట్టుగా కథ ఉంది మరి నాగబాబు చడీ చప్పుడు లేదు ఇంతకీ ఆయనేం చేస్తున్నట్టు అంటే నాగబాబు ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు అంటున్నారు ఆయనకు పోటీ చేయడానికి ఎంపీ సీటు గ్యారంటీ కాలేదని నొక్కి వక్కాణిస్తున్నారు పైగా బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చిన మూడు ఎంపీ సీట్లలో కూడా ఒకటి లాగేసుకుంటున్న వేళ నాగబాబు ఇక ఎంపీకి పోటీ అన్న మాటే లేదు అంటున్నారు దాంతో మెగా బ్రదర్ మౌన రాగాలు ఆలపిస్తున్నారని అంటున్నారు ఇదిలా ఉంటే నాగబాబుకు టిక్కెట్ కూడా లేదు అంటే అది పవన్ కళ్యాణ్కే కొంత ఇబ్బంది అంటున్నారు సొంత అన్నదమ్ముడికే టిక్కెట్ లేకుండా పోతే ఎలా అన్న చర్చ కూడా నడుస్తోంది దాంతో అన్నకు ఎలాగైనా అసెంబ్లీ టికెట్ అయినా అడ్జస్ట్ చేయకపోతారా అన్న కొత్త చర్చకు కూడా తెరలేచింది పవన్ కనుక నో అంటే తిరుపతి సీటు నాగబాబుకు ఉందని అంటున్నారు అయితే బీజేపీ చేరికతో చాలా ఎత్తులు వ్యూహాలు ఉన్నాయి దీంతో జనసేన అసెంబ్లీ సీట్లలో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి దీంతో అన్ని చూసుకున్న మీదటే జనసేన అభ్యర్థుల జాబితా రిలీజ్ కావచ్చు ఒకవేళ అప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే లిస్ట్లో నాగబాబు పేరు ఉంటే ఉండొచ్చు లేకపోతే మాత్రం ఆయన ఈసారికి సారీ చెప్పి ఎన్నికలలో పోటీ నుంచి పక్కకు వైదొలగడమే మిగిలింది అని అంటున్నారు మొత్తం మీద చూస్తే నాగబాబు మౌనవ్రతం వెనక ఏమి ఉంది అన్న చర్చ కూడా సాగుతోంది టీడీపీ అతి తక్కువ సీట్లు విదిలించడం ఆ ఇచ్చిన వాటిలో కొన్ని వెనక్కి తీసుకోవడం ఇవన్నీ మెగా బ్రదర్లో అసహనానికి కారణమవుతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది ఏదేమైనా కూడా నాగబాబు మాత్రం ఎన్నికల హడావుడికి ముందే దూరంగా ఉన్నారు అని అంటున్నారు ఇక ఆయన అనకాపల్లి వచ్చి చేసిన హడావుడి వల్ల మాత్రం మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు కలిసొచ్చింది ఎంపీగా నాగబాబు అని ఫిక్స్ అయిన వేళ పట్టుబట్టి కొణతాలకు అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించారు అంతా అయ్యాక నాగబాబు సీన్ కాలిపోయింది